welcome to Yummy Healthy Kitchen, powered by My Kitchen Concept. Life is so colorful kada. ప్రతి కలర్ ని మనం ఎంజాయ్ చేయాలి. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఆ కష్ట నష్టాల్లో వచ్చిన కలర్ ని మనం గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఆ కలర్ కూడా మన లైఫ్ లో ఇంకొక హ్యాపీనెస్ తెస్తుంది కదా. సో మరి అలాంటి బ్యూటిఫుల్ కలర్స్ తో బ్యూటిఫుల్ వంటలతో మీ అశుపాప రెడీగా ఉంది యమ్మీ హెల్దీ కిచెన్ లో. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఆ యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. సో మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ లో మన ఫస్ట్ సెగ్మెంట్ spicy and healthy. మరి స్పైసీ అండ్ హెల్దీలో అందరిపై గెస్ట్లు వస్తున్నారు. మీ అందరికీ కూడా నా తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్స్. ప్రతిరోజు మా ఎపిసోడ్ని ఎంతో ఆదరిస్తున్నారు అండ్ నేను చేసే అల్లరిని భరిస్తున్నారు. అందుకే మీ అందరికీ బోల్డ్ అంత ప్రేమ నా తరఫు నుంచి. సో మరి అదే ప్రేమ అందుకోవడానికి ఇవ్వడానికి వస్తుంది ఒక బ్యూటిఫుల్ లేడీ, రేఖ గారు. ఐ మీన్ ఆ హీరోయిన్ రేఖ కాదండి, మన హీరోయిన్ రేఖ. సో రేఖ గారు హాయ్, రండి రండి. హలో, రేఖ గారు చక్కగా నవ్వుతూ వచ్చారండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. లైఫ్ లో నవ్వుతూ ఉండడం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కదా. నవ్వుతూ ఉండాలి ఎప్పుడు, భలే నవ్వుతుందా నిజంగానే. చూసారా, మీ అందరికి కనబడవు, మీరు కెమెరాలు షిఫ్ట్ చేసినా కూడా కనబడవు, ఇందులో ముత్యాలు ఉన్నాయి. ఇది కేవలం నాకు ఉన్న రేఖకు మాత్రమే కనబడుతుంది అండ్ మీకు కూడా ఇస్తున్నాను, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని. క్యాచ్ ఫుల్ రే. సో రేఖ గారు మా షో చూస్తుంటారా? రెగ్యులర్. మా షోలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? నచ్చిన విషయం అంటే మీరే. అబ్బా బాబా, మీరంటే చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలాగే నేను ఏ షోస్ చేసినా కూడా మీరు నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చాలా. సో రేఖ గారు, మా షోలో వంటలు అవి నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. వెరీ గుడ్. ఇవాళ ఏం చేయబోతున్నారు? ఇవాళ పనీర్ కార్న్ చాట్. పనీర్ కార్న్ చాట్. కార్న్ చాట్. ఓకే. కార్న్స్ మనం బేబీగా బేసిక్ గా ఐస్ క్రీమ్ కార్న్స్ ఆ కార్న్స్ అనుకుంటాం, తినే కార్న్స్. ఇది స్వీట్ కార్న్ అంట. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. రైనీ సీజన్ కి చాలా బాగుంటుంది. జల్లంత కవ్వెంత కామాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, జల్లంత కవ్వెంత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుములు మెరుగులు. ఓకే, ఉరుములు మెరుపులు కాదు, మన షోలో వస్తాయి బోల్డ్ అంత నవ్వులు ప్రేమలు. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, స్వీట్ కార్న్, క్యారెట్ తురుము, బటర్, కీరా దోసకాయ, టమాటో ముక్కలు, కొత్తిమీర, చిల్లీ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, చాట్ మసాలా, బ్లాక్ పేపర్, నిమ్మరసం, పనీర్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే స్టార్ట్. సో ఫస్ట్ ఏం కావాలి చెప్పు జీ. ఫస్ట్ స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నాను, ఇది పనీర్ ఫ్రై చేసుకున్నాను. అవునా? వాటర్ వేసేసేయండి, ఇది బాయిల్ అవుతుంది. చాలా. సో మీ శ్రీవారు ఏం చేస్తుంటారు? మా శ్రీవారు బ్రాడ్ బైన్ లో చేస్తారండి. ఓ, అయితే మీ ఇంట్లో ఇంటర్నెట్ ఫ్రీ? అవునా? అవునా, మా ఇంట్లో కూడా ఇంటర్నెట్ పెట్టించండి, చాలా కష్టంగా ఉంటుంది, నెలలకి 2000 కట్టుకోవాలంటే. నేను చెప్తానండి. ఓకే. సో ఎంతమంది పిల్లలు? ఏంటి కదా, ఇద్దరు బాబులు అండి. ఎన్నేళ్ళు పెళ్ళి? 5 ఇయర్లీ 6 వాడుతాం. 5 ఇయర్లీ 6 ఇయర్స్. సో మీ శ్రీవారిని మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ మీతో ఏమని ఉంటారు తెలుసా? రేఖ, ఓ అందమైన రేఖ, నీ నవ్వు చాలా బాగుంది అని అన్నారా? అవునండి అన్నారు. నిజంగా అన్నారా? నాకేంటో అన్ని అలా తెలిసిపోతుంటాయి కదా, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్ల హీరోయిన్ లాగా. కరెక్టే, నన్ను చూసి ఆ హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఐ నో దట్, నాలాగే డిజైన్ చేశారు. సో మరి అది వేగుతోంది కదా, ఇంకా పక్క ఎక్కడ పెట్టుకుందావా? ఓకే. మన పనీర్ ఫ్రై చేసుకోవాలి ఒకటి. సరేగా వంటలు అవి ఎక్కడ నేర్చుకున్నారు? మా అత్తయ్య దగ్గర అండి. అత్తగారి దగ్గర? ఓ, మీ అత్తగారు చాలా గుడ్ గర్ల్ అనుకుంటా. అల్లం వెల్లుల్లి అల్లం. ఇంకా మీరు ఏమిటి పాటలు పాడడం అలాంటివి చేస్తారా? చేస్తుంటానండి. అరే మీరు భలే క్యూట్ ఉన్నారు, యాక్చువల్లీ నాకు తెగ నచ్చేసారు మీరు. ఏదో సరదా ఒక పాట ఇవ్వండి నా గురించి. ఇస్తానండి, ఒక పాట ఇవ్వండి. ఎంత ఉంటుందండి పాట? పాటనా? ఒక నవ్వు కాస్ట్? మీరు ఎంత కొంటున్నారు? మీరు ఎంత అనుకుంటే అంత. ఒక నవ్వు కాస్ట్ అన్నమాట. అవునండి. సో కొంచెం చాట్ మసాలా, అది బ్లాక్ పెప్పర్, కొంచెం మిరియాల పొడి, మిరియాల పొడి. ఒకసారి ఇట్రండి, ఆపేయండి, ఆపండి, ఇట్రండి, దగ్గర రండి.
భయం వేస్తుందా? ఏం లేదు, నాకు భయం వేస్తుంది. మీరు భయపడతారేమో, నాకు భయం ఏం లేదండి. భయపడడం లేదా? చేతులు అడుగుతుంటేను. ఓకే ఓకే, ఏం లేదు, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీకు తెలీదు మీరు హనుమంతుడు లాంటి వారు, మీకు మీ గొప్పతనం మీకు తెలీదు. మీరు డాన్సులు చేస్తారు, పాటలు పాడతారు, వంట బాగా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సాల్ట్ అండి. సాల్ట్ నిమ్మకాయ రసం హాఫ్ స్పూన్. ఇది మిక్స్ చేసి కలపండి. ఇప్పుడు కలుపుతూ అలా పాట కూడా కలపండి సరదాగా. మీకు ఏ హీరో అంటే ఇష్టం అండి? నాకు మహేష్ బాబు ఇష్టము, ప్రభాస్ ఇష్టము, అందరు హీరోలు ఇష్టం యాక్చువల్లీ. ఓకే, ప్రభాస్ సాంగ్ పాడతానండి. ఓకే, పాడండి. మొబల నవ్వకల ముదమందార, వాల్యూమ్ పెంచండి ప్లీజ్. ముగ్గులో దించకిల ముద్ద సింగారమా, ఆశకే ఆయువు పోసావి మధుమంత్రమా, రేకే రంగులు పోసావే. వెరీ నైస్. మా సౌండ్ ఇంజనీర్ గారు కొంచెం పని పెట్టినా కూడా బాగా పాడారు, వెరీ నైస్. ఇంత చిన్నగా మాట్లాడతారా మీరు అంటే? నేను డిటిఎస్ తెలుసా, ఇంటర్నేషనల్ బో స్పీకర్స్ తో కలిపిన అసోసియేట్ చేయాలి. కానీ చాలా బ్యూటిఫుల్ గా పాడారు. సో మీకు పాటలు పాడడం అంటే ఇష్టమా? చాలా అండి. వెరీ నైస్. ఇంట్లో పాడుతుంటాను అప్పుడప్పుడు. అవునా? అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు, పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు పాడుతుంటాను. అవునా? జోలపాటలు పాడతారా? పాటలు పాడతాను. నాకు జోలపాటు పాడము, నేను భజ్జోని పాడతారా? అది వేరండి. అది వేరా? నేను మంచుంటాను, నాకు జోలపాటు పాడరా? ఏదో పిల్లల మీద ప్రేమ వచ్చేసరికి. అంటే నేను పిల్లలు కానా? నా మీద ప్రేమ లేదా? ఉందండి, మీకోసం ప్రభాస్ సాంగ్ పాడాను కదా. ఓ, ఈ ప్రేమ వేరన్నమాట. ఓకే, ఇంత ప్యాన్ కూడా వేడెక్కింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? బట్టర్. ఓకే, బటర్ 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 వేసుకున్నాము. అండ్ ఇప్పుడు కలపండి. సో మీకు ఎంతమంది సిస్టర్ బ్రదర్స్? ఒక సిస్టర్, ఒక బ్రదర్ అండి. ఏం చేస్తారు వాళ్ళు? హౌస్ వైఫ్. తమ్ముడు పెళ్ళ పెన్నా? పెళ్ళి అయిపోయింది. వాళ్ళకు కూడా ఇద్దరు ఇద్దరు పిల్లలు. అందరికి ఇద్దరు ఇద్దరు? అందరికి కూడా ఇద్దరు ఉండాలి, లెక్క సరిగ్గా ఉండాలి అనుకున్నట్టున్నారు అందరు. తల్లి, ఇవి ఫ్రై అయిపోతాయి కదా, నెక్స్ట్ ఏం పరిస్థితి? ఒక బౌల్. ఒక బౌల్ కావాలా? ఇంకో బౌల్ కావాలి. ఎందుకు? ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇది ఓకేనా? ఓకే. టమాటో ముక్కలు, కీర దోస. టమాటా ముక్కలు, కీర, కీర దోసకాయ, ఆనియన్స్. ఓకే, క్యారెట్ తురుము. ఓకే, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఫేవరెట్ ఉషా. ఉషా గారా? ఉషా. బాండ్ పవర్ సాల్ట్. మీరు ఉప్పులు బాగా తక్కువ తింటారా? చాలా తక్కువ, అందుకే మీకు బీపీ తక్కువగా ఉంది. యాక్చువల్లీ ఉప్పు చాలా మంచిది, తినకుండా ఉంటే మంచిది అంటే తిందాం కాదు, తినకుండా ఉంటే ఉప్పు చాలా మంచిది అనమాట. అలా అలా అప్పుడప్పుడు వాడాలి. చిల్లీ పేస్ట్. మీరు చాలా తక్కువ కారాలు, తక్కువ ఉప్పు తింటున్నారు కాబట్టి మెల్లగా మాట్లాడుతున్నారు. నేను బంగారు, నేను చూసుకుంటాను మీ పన్నీర్కి నేను సాక్ష్యం. ఓకే ఓకే, అవి మాడిపోయండి, ఇంకో ముక్కలు కోసి చేయిస్తాను. కొద్దిగా చిల్లీ పేస్ట్. ఓకే, మీకు రాముడు సీత అంటే ఇష్టమా? ఇష్టం. సీత ఎక్కువ అంటే సాయిబాబా. సాయిబాబా ఇష్టమా? ఓ వెరీ నైస్, నేను బాబా ఫ్యాన్. ఓకే, సో ఇది ట్రై అయిపోయింది, తీసేనా? ఇంకా కొద్దిగా నిమ్మరసం ఆపేనా? అయితే ఇంకొద్దిగా, ఇంకా ఫ్రై అవ్వాలా, కలర్ రావాలి కొద్దిగా. కొద్దిగా కొత్తిమీర, కొత్తిమీర నిమ్మకాయ రసం వేసుకున్నా, పుచ్చి కొత్తిమీర. పన్నీర్ డీప్ ఫ్రీజర్ లోంచి తీసి డైరెక్ట్ గా వండుతున్నారు కాబట్టి అది కొంచెం ముక్కలు ఇలా విడిపోయినట్టు అయిపోయి, అదే మనం అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఫ్రెష్ చేసుకుంటాం. మన షఫుల్ చూస్తుంటారుగా, అలా ప్యాన్లు పెట్టుకుని ఇలా 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 అంట, దాన్ని టాసింగ్ అంటారు. నేను బాగా నేర్చుకున్నాను ఈ మధ్యలో.
ఇది అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా. ఓకే, సో ఇంకంత కలిపేద్దామా? ఇంగ్లీష్ ఇది స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోతే ఈ వాటర్ ఈ వాటర్ స్ట్రెయిన్ చేసేసి అందులో వేసేసుకోవడమే. ఓకే, ఇది ఆపేస్తానే. ఓకే, సో ఇవన్నీ వేసేనా? ఓకే, దాన్ని మిక్స్ చేసుకోవడమేనా? మిక్స్ చేసి. సో చల్ల చల్లగా వర్షం పడుతుంటే సాయంత్రం బయట టీ కాఫీ పెట్టుకుని ఇవి తింటే ఇంకా చాలా బాగుంటుంది మేడం. మరి నెక్స్ట్ ఇంకా అంతేనా? అంతే మేడం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ సూపర్ ఉంటుంది. ఎంత గబగబా చేసేసారు, రైనీ సీజన్ కి బాగుంటుంది మేడం. మీరు వాననంగానే మీరు ఇంకా ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటి? మిరపకాయ బజ్జీలా ఇవా? మా ఇంట్లో ఎక్కువ ఉల్లిపాయ ఉల్లిపాయలతో చేస్తారు. ఉల్లిపాయలతో, వెరీ నైస్. ఎక్కడ మీ ఊరు? హైదరాబాద్. హైదరాబాద్? హైదరాబాద్ కి షానే అప్ని బేటి. సో ఇందులోకి తీస్తారా? కొత్తిమీర. ఓకే మేడం, పనీర్ కార్న్ చాట్ రెడీ మేడం. థ్యాంక్ యూ. పనీర్ కార్న్ చాట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎలా చేసుకోవాలో చిన్న రీక్యాప్. పనీర్ కార్న్ చాట్ కావలసిన పదార్థాలు: పనీర్, స్వీట్ కార్న్, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, బటర్, కీరా, టమాటో ముక్కలు, కొత్తిమీర, చిల్లీ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చాట్ మసాలా, మిరియాల పొడి, నిమ్మరసం. తయారు చేసే విధానం: చిన్న ప్యాన్లో స్వీట్ కార్న్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఒక బౌల్లో పనీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. స్టవ్పై మరో ప్యాన్ పెట్టి బటర్ వేసి కరిగించుకోవాలి. ఇందులో పనీర్ మిశ్రమాన్ని వేసి ఫ్రై చేయాలి. ఇంకో పెద్ద బౌల్లో టమాటో ముక్కలు, కీర ముక్కలు, ఉల్లి తరుగు, క్యారెట్ తురుము, ఉప్పు, చిల్లీ పేస్ట్, నిమ్మరసం, కొత్తిమీర వేయాలి. ఇప్పుడు వేగుతున్న పనీర్లో చిల్లీ పేస్ట్ వేసి దీన్ని కూడా బౌల్లో వేసేయాలి. ఆ తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేసి బాగా కలపాలి. డిష్ అవుట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, హెల్దీ పనీర్ కార్న్ చాట్ రెడీ. చూసారు కదా, వాన వాన వెళ్ళు బాయ్. యా, వాన ఎక్కడికైనా మనకి పర్వాలేదు, వాన అక్కడ పక్కన పడుతుంటుంది. మనం మాత్రం మన భోజనం తినేసేయాలి, మన స్నాక్స్ ఏముంటాయి. సో ఇంత యమ్మీగా తిని చేసి పెట్టిన తర్వాత నేను ఎలా తినకుండా ఉంటాను? నేను డెఫినెట్గా ట్రై చేసేస్తా. సో పనీర్ని మనం యాక్చువల్లీ క్రిస్పీగా వేయించాం కూడా. ఐమ్ జస్ట్ సూపర్ మంచి సూపర్. థ్యాంక్ యూ మేడం. నిజంగా నా బంగాతాలే, నా చుట్టుతాలే, ఇంత బాగుందో నిజంగా. ఏమి అంటే స్పైసీగా, స్పైసీ ఎక్కువ లేదు, అన్ని రుచి కరెక్ట్గా ఉన్నాయి. ఒకటి ఇందులో చాలామంది మిస్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే స్మైల్. ఆవిడ చాలా చక్కగా నవ్వుతూ చేశారు ఈ రెసిపీని, నాకు తెగ నచ్చేసింది. ఐమ్ టోటలీ లవ్. నేను మొత్తం తినేస్తాను, కానీ నెక్స్ట్ మా పాప ఏం చేస్తుందో తెలుసుకోవాలి. దానికంటే ముందు మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్లో తీసుకుందాం ఒక చల్ల చల్లని బ్రేక్. ఇప్పుడు మనం చపాతి లేసాం కదా, ఇది ఏ రోజుకి ఆ రోజు తినాల్సినవే? లేదండి, 3-4 డేస్ దాకా నీళ్ళు. అవునా, చపాతి లేసి ఉంటుందా? ఉంటుంది, బెల్లం తురుము వేస్తున్నాం కదా. ఓ, ఎందుకు గోపికమ్మ వచ్చింది, ఎందుకు లేపుతున్నాను? నేను నిద్ర చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్ రే? నిద్ర చాలా అవసరం, బ్యూటీ స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మంచి భోజనం, బ్యూటీ స్లీప్, లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది, ట్రస్ట్ మీ.